కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లను వెళ్లి విడిచడం జరిగింది, ఆటో డ్రైవర్ల కడుపు కొట్టడం జరిగింది. అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం, మా ఆటో కార్మికులను వెంటనే ఆదుకోవాలని కోరుచున్నాము. అదే విధంగా ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కూడా చేయాలని మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాల నుండి ఈరోజు వేస్తంబాలగూడి నుండి అశోక టాకీస్ వరకు మేము భిక్షాటన చేయడం జరిగింది. ఆటో కార్మికులు ఎంతో ఇబ్బందులు పడతారు, ఆటో కార్మికుల కుటుంబాలకు రోడ్ల మీద పడ్డాయి, ఆటో కార్మికుల పిల్లలు కూడా సరైన భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు మరోసారి విన్నవించుకుంటున్నాం, మా పిల్లలకు ఫీజులు కడదామన్నా కూడా మాకు వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు 25 రోజులు అయింది ప్రభుత్వం చేపట్టి మా కార్మిక పక్షంగా చూడడం లేదు, మా కార్మికులను ఆదుకోవాలి. దయచేసి మరోసారి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం, మా కార్మికులను వెంటనే ఆదుకోవాలని మన తెలంగాణ ఆటో డ్రైవర్ సీనియర్ పక్షంగా కోరడం జరుగుతుంది. సంక్షేమ